अलागे मीकु गत रेंडु रोजुलुगा जरिगिन ई दिनं गुरिंचि प्लस मी क्वेश्चन आंसर्स चैनल्स की अन्नय्य गारु अडगमनि चेप्तुन्नारु थैंक यू मीडिया वारंदरिकी इलेक्ट्रॉनिक प्रिंट मीडिया वारंदरिकी चाला कृतज्ञतलु अंटे लास्ट इयर बिगिनिंग लो ओकसारी कर्नूलु अनंतपुर वेल्लाम गानी चित्तूरु कडप मेमु कोन्नि परिस्थितुलु रालैपोयां अंदुवल्ल ईसारी मेमंदरं कूडा सेंट्रल नुंचि नेनु महाजय गारु इला कोंतमंदि नायकुलु కొంతమంది జనసేన వ్యక్తులు పార్టీ మెంబర్స్ మీ వరకు వచ్చి ఇక్కడున్న జన సైనికులకి వీర మహిళలకి మా నాయకులకి ఒక మోరల్ సపోర్ట్ ఇద్దామని వాళ్ళ గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నటువంటి ఇష్యూస్ తెలుసుకుందామని ఇవాళ వచ్చాం. వాళ్ళందరూ మంచి మంచి విషయాలు మాకు చెప్పారు. సో మేము ఒక రాబోయే ఫర్దర్ ప్రోగ్రామ్స్ ఏంటో మేము ఒక డిసైడ్ చేసుకోవాలి. ఇంకా దాని ప్రకారం చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మా కార్యక్రమాలు ఉంటాయి. థ్యాంక్ యూ. అంటే ఇక్కడ జనసేన కార్యకర్తలే కాదు ఎనీ అదర్ పార్టీ అదర్ దాన్ వైసీపీ ఇక్కడ నాయకులు వైసీపీ నాయకులు వాళ్ళు ఎవరికి ఎటువంటి అవకాశం లేకుండా కనీసం చిన్న చిన్న ప్రోగ్రాం చేస్తున్నా సరే కేసులు పెట్టడం అంతవరకు చేస్తున్నారు. జన సైనికులు కానీ వీర మహిళలు కానీ ఇలాంటి కేసులకు భయపడం, ఎందుకంటే మాకు చాలా స్ట్రాంగ్ లీగల్ టీం ఉంది, మేము ఫైట్ చేస్తాం. సో మా జన సైనికులు ఇలాంటి కేసులకు భయపడరు, ఇలాంటి హెరాస్మెంట్లకు భయపడరు. ఎందుకంటే ఇక్కడ చిత్తూరు జిల్లా అధికార యంత్రాంగం అంటే ఈ ప్రజాప్రతినిధులు వీళ్ళు చేసే అన్యాయాలని అక్రమాలని వీటిని ఎదుర్కొనే ప్రాసెస్లో మా జన సైనికుల మీద కొన్ని కేసులు పెట్టినా మేము చాలా ధైర్యంగా మా వాళ్ళు ముందుకెళ్తాం. ఎందుకంటే మా జన సైనికులు ఏమి స్కాములు చేసి అక్రమాలు చేసి భూదందాలు చేసి కేసులు పెట్టించుకోవట్లా న్యాయానికి ధర్మానికి వ్యతిరేకంగా ఫైట్ చేస్తూ కేసులు పెట్టించుకుంటున్నారు మా వాళ్ళు, పెడుతున్నారు వీళ్ళు. సో వీటిని మేము న్యాయబద్ధంగా కోర్టులోనే పోరాడతాం. ఖచ్చితంగా మాకు మంచి సొల్యూషన్ దొరుకుతుంది వీళ్ళతో. కానీ వీళ్ళు గట్టి పోటీ గట్టి ప్రతిఘటన అయితే జనసేన చేతులు అవుతుంది. థ్యాంక్ యూ సార్. సమావేశంలో మీరు మాట్లాడుతూ కూడా ఇక్కడ ఉండేటువంటి కార్యకర్తలకి మనకు టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి కూడా పవన్ కళ్యాణ్కి వ్యక్తిగత హామీ లభించింది, సీఎం అభ్యర్థి పవన్ కళ్యాణే, కాబట్టి మీరు అందరూ కూడా పనిచేయాలి కలుపుకొని అని చెప్పి అన్న మాట్లాడడం జరిగిందా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, మన చంద్రబాబు గారు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు ఆయన్ని కలిసి పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి భవిష్యత్తులో జనసేన టీడీపీ కలిసి అలయన్స్లో పోటీ చేయాలని ఒక కూటమిగా ఏర్పడి పోటీ చేయటం నిర్ణయించుకున్నారు. సో ఇక్కడ క్వశ్చన్ ఎవరు సీఎం అవ్వాలి, ఎవరు సపోర్ట్ చేయాలనే కంటే కూడా ముందు అలయన్స్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎవరెవరి శక్తిని బట్టి వాళ్ళు ముందుకెళ్తాం. మాకు ఇవాళ మాకు మన జనసేన మా నాయకుడికి నాకు సీఎం కావాలి లేకపోతే మేమేం చేస్తాం అని ఆలోచించే అంత అమెచ్యూర్ ఇష్యూ లేదు. మాకు ప్రజల శ్రేయస్సు ముఖ్యం, అంటే మాకంటే మా ప్రెసిడెంట్ గారికి
మాకందరికి కూడా ఆయన అడుగుజాడలు నడుస్తాం. సో ఆ వెళ్ళే ప్రాసెస్లో పార్టీ ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అని అనుకోవటం వల్ల అదేవిధంగా టీడీపీ కూడా అలాంటి ఆలోచన ధోరణితో ఉండటం వల్ల కలిసి ఇవాళ వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక కూటమి ఏర్పడి ఫైట్ చేయడానికి నిర్ణయించుకున్నారు. సార్ ఎవరు సీఎంఓ ఎవరు కాదనేది కాలం నిర్ణయిస్తుంది. మా సైనికులే నాయకులు, ఆల్ జన సైనిక్స్లు. ఇప్పుడు మీరు చెప్పిన సోకాల్ నాయకులందరూ ఒకప్పుడు సైనికులే, సైనికులు అంటే కార్యకర్తలే. సో ఇవాళ ఈ స్టేజ్ మీద ఉన్న కిరణ్ రాయలు, రాజారెడ్డి, కీర్తన, ఇలా ఇంకొక ఉన్న మహిళా కార్యకర్తలు, అదేవిధంగా రాష్ట్ర నియోజకవర్గ స్థాయిలో